కవితను అరెస్ట్ చేయకపోవటం వల్లే తెలంగాణలో బీజేపీకి మైనస్ గా మారిందా? ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఎందుకు స్లో అయింది? ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అందరూ అరెస్ట్, కవిత తప్ప. బీజేపీపై వ్యూహాత్మక దాడి తగ్గించిన కేసీఆర్. కేసీఆర్ ను ఓడించాలని బీజేపీలో చేరిన వారి అసంతృప్తి ఇదేనా? బీజేపీ బీఆర్ఎస్ ఢిల్లీలో దోస్తీ, గల్లీలో కుస్తీ అన్నట్లుగా ఉన్నాయని, కవితను అరెస్టు చేయకపోవటం వల్లే బీజేపీ దూకుడు తగ్గిందని బీజేపీ నేత కొండా విశ్వేశ్వరరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవితను అరెస్టు చేయడమే మిగిలింది అనుకున్న సమయంలో మొత్తం ఒక్కసారిగా చల్లబడిపోయింది. అదే సమయంలో బీజేపీలో చేరికలు కూడా ఆగిపోయాయి. మరోవైపు కర్ణాటక ఎన్నికల్లో కేసీఆర్ ఏమాత్రం జోక్యం చేసుకోలేదు. మహారాష్ట్రలో మాత్రం అది కూడా శివారు ప్రాంతాల్లో ఎక్కువ దృష్టి పెడుతున్నారు. ఇదంతా బీజేపీకి మేలు చేయటానికేనన్న ప్రచారమూ ప్రారంభమైంది. ఇదంతా బీజేపీలో చేరికలు తగ్గిపోవటానికి, ప్రజల్లో బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అన్న అభిప్రాయాన్ని కల్పించటానికి కారణమవుతున్నాయన్న ఆవేదన బీజేపీ నేతల్లో కనిపిస్తోంది. ముఖ్యంగా కేసీఆర్ ను ఓడించటమే లక్ష్యంగా బీజేపీలో చేరిన నేతల్లో అసంతృప్తి క్రమంగా బయటపడుతోంది. దేశ రాజకీయాలను, ముఖ్యంగా తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతుందని భావించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కాస్త పాజ్ వచ్చింది. కల్వకుంట్ల కవిత కాలికి గాయం కావటంతో దాదాపుగా నెల రోజులకు పైగా బయట కనిపించలేదు. ఆమె గాయం నుంచి కోలుకొని కొండగట్టుకు వెళ్లి హనుమాన్ చాలీసా పఠించి మళ్లీ వార్తల్లోకి వచ్చారు. ఆ తర్వాత నుంచి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. గత నెలన్నర రోజుల్లోనే హవాలా కేసులో జైల్లో ఉన్న ముఖేష్ చంద్రశేఖర్ కవితకు డబ్బులు ఇచ్చినట్లుగా వాట్సాప్ చాట్స్ బయటపెట్టారు. అలాగే ఈడీ కూడా కవిత ఎంత డబ్బులు ఢిల్లీ లిక్కర్ స్కామ్ చేసి సంపాదించారో, వారితో ఎక్కడెక్కడ ఆస్తులు కొన్నారో కూడా కోర్టుకు అభియోగ పత్రంలో తెలిపింది. ఈ రెండు అత్యంత కీలకమైన సాక్ష్యాలు అని అనుకోవచ్చు. కానీ అనూహ్యంగా ఈడీ సిబిఐలు సైలెంట్ అయిపోయాయి. సుకేష్ చంద్రశేఖర్ వాట్సాప్ చాట్లను బయటపెట్టినప్పుడు సోషల్ మీడియా ద్వారా స్పందించిన కవిత తనపై నిర్దిష్టమైన అభియోగాలు నమోదు చేస్తూ ఈడీ దాఖలు చేసిన ఛార్జిషీటుపై మాత్రం స్పందించలేదు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో నిందితులు అందరినీ ఈడీ సిబిఐ అధికారులు అరెస్టు చేశారు. ఒకరి తర్వాత ఒకరు కేసులు పెట్టారు. నెలల తరబడి నిందితులు జైల్లో ఉంటున్నారు. ఢిల్లీ డిప్యూటీ సీఎంగా ఉన్న సిసోడియా పదవి కూడా పోగొట్టుకున్నారు. ఎన్నోసార్లు ఆయన బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురైంది. గత నవంబర్లో అరెస్టు చేసిన ఇద్దరికీ రౌస్ ఎవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆ తర్వాత అరబిందో శరత్చంద్రారెడ్డికి ఆయన భార్య అనారోగ్య కారణంగా బెయిల్ ఇచ్చింది. అదే సమయంలో మాగుంట రాఘవకు బెయిల్ తిరస్కరించారు. కానీ కవితను మాత్రం అరెస్టు చేయలేదు. గతంలో ఈడీ కార్యాలయానికి పిలిచి 4 సార్లు ప్రశ్నించారు. ఆమెకు చెందిన 10 ఫోన్లను తీసుకున్నారు. తర్వాత మళ్లీ పిలుస్తామని నోటీసులిచ్చారు. కానీ పిలవలేదు. అందర్నీ అరెస్టు చేసి కవితకు మాత్రమే ఎందుకు మినహాయింపించారన్నది చర్చనీయాంశంగా మారింది. ఈ మినహాయింపులో రాజకీయం ఉందన్న భావన అందుకే పెరుగుతోంది. కారణమేదైనా కేసీఆర్ బీజేపీపై దాడిని తగ్గించారు. అందర్నీ కలుపుకొని బీజేపీని ఓడిస్తానని పార్టీ పెట్టినప్పుడు కేసీఆర్ ప్రకటించారు. ఇప్పుడు ఎవర్నీ కలవడం లేదు. ఒక్క మహారాష్ట్ర శివారు ప్రాంతాలపై మాత్రమే దృష్టి పెట్టారు. మహారాష్ట్రలో కూడా కాంగ్రెస్పైనే విమర్శలు గుప్పించారు. ఆయన బయటకు రావటం లేదు. టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చాక ముందే కేసీఆర్ పలు రాష్ట్రాల్లో పర్యటించారు. దేశ్కీ నేత ఇమేజ్ కోసం ప్రయత్నించారు.
అయితే అనూహ్యంగా పార్టీ ఏర్పాటు తర్వాత మాత్రం సైలెంట్ అయిపోయారు. ఢిల్లీలో భారీ బహిరంగ సభ పెట్టాలని అనుకున్నారు, కానీ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవం సందర్భంగా కూడా సభ పెట్టలేదు. తాత్కాలిక ఆఫీస్ ప్రారంభోత్సవం కోసం కలిసి వచ్చే నేతల్ని పిలిచినా ఇప్పుడు మాత్రం పెద్దగా ఎవరిని పిలవలేదు. ఉదయం వెళ్లి మధ్యాహ్నం ఢిల్లీ నుంచి తిరిగి వచ్చేశారు. ఓవైపు ఢిల్లీ లిక్కర్ స్కామ్ దర్యాప్తు స్లో కావటం, మరోవైపు బీజేపీ కేసీఆర్ దాడిని తగ్గించడంతో బీజేపీ బీఆర్ఎస్ రాజీకొచ్చాయా అన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. ఇది కేసీఆర్ను ఓడించాలని బీజేపీలో చేరిన వారికి అస్సలు నచ్చటం లేదు. అందుకే ఆ పార్టీలో కొత్త సంక్షోభం ప్రారంభమైంది.